వాళ్ళ రూలింగ్ లో ఉన్నారు, వాళ్ళు మనల్ని సతాయించలేదు, మనం రూలింగ్ కి వచ్చాం, మనం కూడా సతాయించడం మంచిది కాదు అని ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ఒక ఉన్మాద చర్య, ఒక దుర్మార్గమైన చర్య, ఎప్పుడూ లేని విధంగా పోలీసులను అండం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి మనల్ని హెరాస్ చేసి మన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా భయపెట్టే విధంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. దీనికి 10 మంది ఇప్పుడు పోయొచ్చా? ఏమైంది? ఓకే, రేపు రాబోయే రోజులు ఇక్కడ జరిగిన తప్పంతా ఏంటంటే, తప్పుడు కేసులు పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా మనం కూడా ఫేక్ కేసుల మీద పోలీసుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఇద్దరిని కానీ టైటిల్ చేస్తుంటే వాళ్ళు బరిదిగించరు. ఈ విషయం మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మన మీద ఒక కేసు పెట్టారు, వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం, మనం తప్పు చేయలేదు. మనం మర్డర్ చేశామా? ఎక్కడ అఘాయిత్యాలు చేశామా? ఎక్కడ అవినీతి చేశామా? వై షుడ్ వి అఫ్రైడ్? మనం కూడా ఒక కేసు వాళ్ళ మీద పెడతాం. తప్పులు చేసిన వాళ్ళు ఎదురు దాడి చేసి తప్పించుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే నైతికంగా ఏ తప్పు చేయన వాళ్ళు మనం ఎందుకు భయపడాలి? ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఎవ్రీ యాక్షన్ వాట్ దే ఆర్ డూయింగ్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ రియాక్షన్. అయితే ఎప్పుడు 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చేయాలని అందరూ అడుగుతున్నాను, డెఫినెట్గా చేస్తాను, దానికి సెకండ్ థాట్ లేదు. నేను కూడా మనిషే, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇష్ట ప్రకారం చేస్తే కుదరదు. అయితే అప్పటి వరకు మన పార్టీని కాపాడుకోవాలి. దానికి ఒకటే మార్గం, కరోనా పైన వ్యాక్సిన్ వేస్తే ఎట్లయితే కంట్రోల్ అవుతుందో అదే మారిగా తప్పుడు కేసుల పైన, చట్టాన్ని గౌరవించిన వ్యక్తుల పైన ఎక్కడికక్కడ భయపడాల్సిన పని లేదు, కేసులు పెడతాం, కౌంటర్ కేసులు పెడదాం, రిజిస్టర్ చేయరు, మేజిస్ట్రేట్కి ఇద్దాం, అప్పటికి కూడా రిజిస్టర్ చేయరు, హైకోర్టు ప్రొవైడ్ కేసు వేద్దాం, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకొని. నిన్న కూడా నేను నరేంద్ర ఇష్యూ వస్తే ఒక కేశవ్కి అప్పచెప్పాను, ఆయన డీల్ చేశాడు. నేను రేపటిది కూడా అనుకుంటున్నాను ఈ లీగల్గా ఉండే అడ్వకేట్స్ని పెట్టుకొని మన వాళ్ళు కొంతమంది పొలిటికల్ లీడర్షిప్ అంతా లీడర్షిప్ ఇచ్చి ఎక్కడికక్కడ మనల్ని కాపాడుకునే బాధ్యత. అయితే చట్ట ప్రకారం ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు మీకు రిలీఫ్ రాకపోవచ్చు, సేమ్ డే కొన్ని వస్తే కొన్ని రావు. కానీ ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం లేకుండా పనిచేసిన వ్యక్తులకు భయం వస్తుంది. ఒక 10-20 కేసులు పడేస్తే వాళ్ళే భయపడతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా చేసే బాధ్యత నాది. నేను కూడా చాలా కరెక్ట్ చేసుకుంటాను, టైం ఇస్తాను, నాయకులకు ఇస్తా, కార్యకర్తలకు ఇస్తాను, మీ మనోభావాలు అర్థం చేసుకుంటా పనిచేస్తాం. అదే సమయంలో ఇప్పుడు కష్టకాలంలో ఉంటే మనం ఏ విధంగా చేయాలనో మనం అందరం కూడా వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు పనులన్నీ కూడా డెలిగేషన్ చేసిన తర్వాత పార్టీలో ఉండే ఆర్గనైజేషన్ ఉపయోగించుకుని వాళ్ళు ఎక్కడికక్కడ పనులు చేసి మళ్ళా రివ్యూ మెకానిజంలో ఒక విధంగా చేయడం. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ ఉన్నాయి, కొంతమంది లేరు, అక్కడ పెట్టాలి. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ పెట్టాలంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 2 ఒకరిని పెట్టాం. వాళ్ళు నాకు గైడ్ చేయాలి. మీరు కూడా ఆ ఏరియాకి వెళ్ళి మొత్తం ఫోన్లో మాట్లాడి ఎక్కడెక్కడ ఉన్నారు, సమర్థులు ఎవరున్నారు, ఒకవేళ మన పార్టీలో సమర్థులు లేకపోతే వాళ్ళని ఎత్తుకమని ఇంకొకరిని తీసుకొని ఎక్కడెక్కడ ఏ విధంగా గ్యాప్ ఫిల్అప్ చేయాలనో ముందు అవి జరగాలి. దానిపైన నేనే కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ అందరినీ కోరుతున్నా, మీరు పూర్తిగా టైం స్పెండ్ చేయాలి మండే నుంచి, నాకు కూడా మీరు గైడ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా గైడ్ చేయలేకపోతే నేను ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకుంటాను, కానీ నన్ను అపార్థం చేసుకోవద్దండి. నేను కానీ మీకు చెప్పకపోతే నేను ఒక్కడనే మొయ్యలేను, గుర్తుపెట్టుకోవాలి. నా పక్కన ఒక 20-30 మంది సమర్థులుండి ఎక్కడికక్కడ కమ్ముకొని వస్తే నేను ముందుకు పోవడం కూడా ఈజీ అవుతుంది. అయితే ఈరోజు ఎవరైతే త్యాగాలు చేస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు విస్మరించే పరిస్థితి ఉండదు. మీరు నా యాక్షన్స్లో అవన్నీ చూస్తారు. భవిష్యత్తులో మళ్ళా మొహమాట పడి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాకుండా ఎవరైతే ఒక క్రైసిస్ స్పిరిట్లో, ఒక సంక్షోభంలో నిలబడ్డారో, నేరుగా ఎదిరించగలిగారో, ఎవరైతే నిలదొక్కోగలిగారో, ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళు తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటా. వాళ్ళని అన్ని విధాలు ఆదరించే బాధ్యత కానీ
పైకి ముందుకు తీసుకుపోయే బాధ్యత ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్లో ఎనర్జెటిక్గా ఫైట్ చేసే యూత్ కావాలి. యూత్ను కూడా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళల్లో కూడా ఒక ఫైర్ ఉండాలి, ఒక రిసోర్సెస్ ఉండాలి. ఇవి కూడా మనం అన్ని వర్కౌట్ చేసుకొని ఇప్పటి నుంచే మనం ధీటుగా అవతల వాళ్ళకు సమాధానం చెప్పే వాళ్ళు వస్తే వాళ్ళే కంట్రోల్ అవుతారు. కంట్రోల్ కాకపోతే ఒకరోజు జరిగిపోయిస్తాం అంతే. అదే జరిగితే ఇంకా మన వాళ్ళలో ఒక దృఢ సంకల్పం వస్తుంది. దృఢ సంకల్పమే కాదు, రేపు కూడా చెప్తున్నా ఇప్పుడు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారో 10 times ఎక్కువ ఇబ్బంది పెడతాం, వదిలిపెట్టడం. ఈరోజు ఏ చట్టం అయితే మనకు సహకరించలేకపోయిందో ఆ చట్టం ఆడకూడదు ఉంటుంది. రేపు బరిదిగించినప్పుడు ఇష్టానుసారంగా చేస్తే మనం అదే చేస్తాం. కాబట్టి మీరు కూడా క్లియర్గా ఉండి ఎక్కడికట్టా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రాణం వాళ్ళకెంత ముఖ్యమో మన ప్రాణం కూడా అంతే. అదే మాదిరిగా వాళ్ళకు కూడా కొంతమంది ఆ పార్టీలో కూడా ఇంకా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. లెట్ దెమ్ థింక్ త్రూ మహానాడు పిలిపిస్తున్నాను. మళ్ళా ఆ రాష్ట్రం నుంచి ఎక్కడికి పారిపోలేదు, గడియారం తిరుగుతా ఉంది, ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకొని అయితే దానికి ప్రిపరేటరీ వర్క్ కూడా ఇప్పటి నుంచి జరగాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి వివిధ పొజిషన్లో ఉండే నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉండే లీడర్స్ అందరినీ కోరుతున్నా, మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు సమర్థవంతంగా చేయాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. అన్ని విధాల మీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఎక్కడికక్కడ మీరు రిపోర్టింగ్ అంతా కూడా మీ పైన ఉండే కమిటీస్తో మీరు మాట్లాడతారు. స్టిల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గివ్ యూ మెసేజ్, ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. అట్లని చెప్పి అన్నిటికీ నా మీదే వేసి మీరు తప్పించుకోవడానికి కాదు,